నేను యాక్చువల్గా ఇక్కడికి డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, బట్ ఇప్పుడు ఏంటంటే యాక్టర్గా సెటిల్ అయ్యాను రైట్ నౌ. డైరెక్టర్ అయ్యే అవ్వాలని వచ్చి సీరియస్గా పనిచేసేవాడిని. సో ఆ ప్రాసెస్లో జెమినీ టీవీలో నేను నాతో పాటు నా కొలీగ్ కృష్ణంరాజు ఇద్దరం బాగా కష్టపడి పనిచేసే రోజుల్లో మేము ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నామో ఆయన జీకే మోహన్ గారు. సో ఆయన మా ఇద్దరు ఇంట్రెస్ట్ చూసి, అంటే ఎప్పుడు సినిమాల గురించి మేము ఇద్దరం బాగా కొట్టుకునేవాళ్ళం. నేను ఏ సినిమా చూసినా ఆ సినిమాని ఎంకరేజ్ చేసేవాడిని. ఎంకరేజ్ మీన్స్ నచ్చేది నాకు, అంటే నచ్చందంటూ ఉండేది కదా సినిమాల్లో, బయట ఆడకపోయినా ఎందుకు నాకు నచ్చేది విపరీతంగా. నా మైండ్ సెట్ అట్లా ఉండేది. ఆయన కృష్ణరాజు ఏంటంటే ఎంతసేపు 100 సినిమాలు వస్తే 95 సినిమాలు నీ తిట్టేవాడు అనమాట. అంతా డిస్కషను ఇద్దరం భయంకరం కొట్టుకునేవాళ్ళం. ఇది ఎప్పుడు జరుగుతుంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ఆయన జీకే మోహన్ గారు మా ఇద్దరిని చూసి మీ ఇద్దరు యాంకరింగ్ చేస్తున్నారు అన్నారు. మేము షాక్ అయిపోయాం. మేము యాంకరింగ్ ఏంటి సార్, కాళ్ళు చేతులు అణుకుతున్నాయి, మాకు ఏమొచ్చు పనిచేయడం తప్ప అసిస్టెంట్ డైరెక్టర్గా, అదేంటే కాదు కాదు మీకు తెలీదు మీరు చేస్తున్నారు అదేదంటే. అంటే అప్పటి వరకు యాంకరింగ్ అంటే ఏంటంటే అలాగా ఇలా కూర్చొని అలా లెన్స్ వైపు చూసి మాట్లాడటం. లెన్స్ వైపు చూసి మాట్లాడటం ఇదంతా టెన్షన్ అంటే మీరు ఏం వద్దు, మీరిద్దరూ కూర్చొని రాయి మీద కూర్చొని మీరు ఏం మాట్లాడుకుంటారు అదే మాట్లాడుకోండి, తర్వాత నేను చూసుకుంటాను అనే. సరేలే ఆయన చెయ్యం సార్ అది ఇదన్నా కూడా బలవంతంగా ఓ రోజు సినిమాల గురించి చెప్పి నేను కూడా ఉండను, మీరే వెళ్ళిపోయి మీరే డైరెక్టర్లో మీరే యాంకర్లో చేసుకొని వచ్చేసేయండి, ఇంకో ఈ సినిమాల గురించి మాట్లాడండి అని చెప్పేసి ఒక 6 సినిమాలు ఇచ్చి మాట్లాడుకుని రమ్మన్నారు. వచ్చాం అట్లా క్యాజువల్గా మాట్లాడేసి. వచ్చిన తర్వాత దాన్ని ఎడిట్ చేసి టెలికాస్ట్ చేశారు జెమినీ టీవీలో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్తగా ఉంది యాంకరింగ్ అంటే ఏదో ఇలా నిలబడి ఇలా చేతులు ఊపి ఇలా ఇలా చేయాలి అనే దాన్ని బ్రేక్ చేశారు. బాగుంది ఏదో కొత్తగా ఉంది, ప్రోగ్రామ్ కంటిన్యూ చేయమన్నట్టున్నారు ఛానల్ వాళ్ళు. చేసి ఒక 2 వారాలు 3 వారాలు 4 వారాల తర్వాత అసలు బ్రహ్మాండమైన రెస్పాన్స్ అనమాట. ఇంకా దాంతో టక్మని విచిత్రంగా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చేంజ్ యాంకర్లు. సో పేరు వచ్చింది తెలియకుండానే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. బోల్డ్ అంత ఇమేజ్ అరే బాగుంది కదా చాలా మంచి పేరు వచ్చింది కంటిన్యూ చేద్దాం. బట్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను కంటిన్యూ చేసేవాడిని. మాకు ఇండస్ట్రీ గురించి ఏం జరుగుతుందనే తెలిసేది కాదు. ముఖ్యంగా ఏంటంటే మనం బాగా చేస్తున్నాం, మనం ఏమైతే అనుకున్నామో చేసేస్తున్నాం అంతే. అంటే ఇక్కడ లెక్కలు ఉండాలి, ఈ సినిమానితో ఈ సినిమాని ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఏం ఉండేది కాదు. మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మేము మామూలుగా మా ఊర్లో సినిమా చూసేటప్పుడు ఏం ఫీల్ అయ్యామో అదే ఫీల్ అయ్యి మాట్లాడేసేవాళ్ళం. తర్వాత చేసి ప్రోగ్రాము క్లిక్ అయ్యి విపరీతంగా ఇదైన తర్వాత ఈ సినిమా ఈ ప్రోగ్రామ్ గురించి విపరీతమైన బయట పాపులారిటీ వచ్చే సినిమా ఇండస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకునే స్థితికి వచ్చిన తర్వాత ఏదైనా సినిమా గురించి కొంచెం ఎక్కువ క్రిటిసిజం చేసి మాట్లాడేసరికి వాళ్ళకి బాధ అనిపించి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఒక 2 ఏళ్ల నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే జెమినీ టీవీకి ఫోన్స్ రావటం, మాకు అప్పుడప్పుడు ఫోన్స్ రావటం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేసేవాడిని. సో కొంతమందికి తెలుసు. సో అప్పుడు ఫోన్లు రావటం, అప్పుడు మా మీద ప్రెషరు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఏం స్టార్ట్ అయినా కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఎప్పుడు దాని గురించి పట్టించుకోవాలి కదా. మేము మనం చేస్తున్నాము న్యాయంగా చేయాలి అంతే. ఏం వచ్చినా ఏం రాకపోయినా మన పని మనం సిన్సియర్ చేయాలి. అంటే ఇక్కడ ప్లస్ మైనస్ అనేకంటే అంటే సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటారు. సో నా ఫీలింగ్ నేను చెప్పేవాడిని, తన ఫీలింగ్ తను చెప్పాడు. దాన్ని ఏంటంటే బయట మేము క్రిటిసిజం చేస్తున్నామని సినిమాని తిడుతున్నామని అంటే ఎవరి అభిప్రాయం కొలదో వాళ్ళు ఊహించుకునేవారు దాన్ని. సో కామన్గా కామన్ మ్యాన్ ఎట్లా ఫీల్ అవుతాడో అంటే కామన్ మ్యాన్ తరపు నుంచి మేము ఇద్దరం మాట్లాడే వాళ్ళమని మేము ఫీల్ అయ్యేవాళ్ళం. దాని తర్వాత మేము ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అంత అయిన తర్వాత మళ్ళీ జెమినీ టీవీ యాజమాన్యమే మళ్ళీ నైజాం బాబులు అని చెప్పి వాళ్ళతో స్టార్ట్ చేశారు. అంటే మేము కంప్లీట్గా ఆంధ్ర లాంగ్వేజ్ అంటే లైక్ వైజాగ్ లాంగ్వేజ్ మాట్లాడినప్పటి వరకు వీళ్ళు ఏంటంటే సేమ్ కాన్సెప్ట్ చిన్న చేంజ్ చేసి సో ఇక్కడ తెలంగాణ మాండలికం వాళ్ళిద్దరూ మాట్లాడి అది కూడా బాగా సక్సెస్ అయింది. అదే 4-5 ఏళ్ళు వాళ్ళు రన్ చేశారు. తర్వాత మళ్ళా జోగి సిస్టర్స్ అని పెట్టారు జెమినీలో, ఇదే పేరుతో ఇద్దరు అమ్మాయిలు జోగి సిస్టర్స్ అని. అలాగే సిటీ కేబుల్లో అంటే ఏ ఇద్దరు కలిసినా కూడా ఏంటంటే ఫస్ట్ మేము సక్సెస్ అయ్యాం కాబట్టి అరే జోగి బేస్ లాంటి ప్రోగ్రామ్ ఇది కూడా అనేవాళ్ళు. సో అది ఇప్పటికే వస్తూనే ఉన్నాయి ఆ స్టైల్. ఫస్ట్ సినిమా ఛాన్స్ అంటే ఆ ప్రోగ్రాము స్టార్ట్ అయిన చాలా రోజులకి ఈవి సత్యనారాయణ గారు పిలిచి ఫస్ట్ ఆఫ్ రాయని ఇచ్చారు. మావిడి మీద మీ ఆవిడ చాలా మంచి సినిమా, మావిడి మీద మీ ఆవిడ చాలా మంచిది ఆ సినిమాకి ఫస్ట్ ఆయన పిలిచి అంతా మెయిన్ కాస్టింగ్లోనే మా ఇద్దరికి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఫస్ట్ టైం డైరెక్ట్గా సినిమా చేయటం చేయటమే మారిషస్లో షూట్ చేశారు.
అక్కడ తీసుకెళ్ళి 1 వీక్ పాస్పోర్ట్లు అవి చేయించి ఆయన మంచి రెమ్యుండేషన్ ఇచ్చి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ ఫిల్మ్ అది చేసాం. అదే లేదు, వచ్చేవాళ్ళందరూ కృష్ణానగర్ ఉండదు, కాకపోతే హైదరాబాద్ అనేసరికి ఒకప్పుడు మద్రాస్ అంటే పాండీ బజార్ లాగా, హైదరాబాద్ అంటే కృష్ణానగర్ అని చెప్పి ఊరికే ఒక ఫిక్స్ అయ్యారు జనాలు. సో ఆ టైం నేను కూడా డైరెక్ట్ కృష్ణానగర్ వచ్చాను. నేను కృష్ణానగర్లో ఆల్మోస్ట్ 4-5 ఏళ్ళు ఇనీషియల్గా కృష్ణానగర్లోనే నేను లైఫ్ కెరీర్ స్టార్ట్ చేసాం, తర్వాత చేంజ్ అయ్యాను. నాకైతే డిఫరెన్స్ ఏం లేదండి, ఏదైనా కూడా ఇది ఒక ఆర్ట్ ఫామ్. సో సినిమా అయినా టెలివిజన్ అయినా యాక్టింగే ఉంటుంది, కెమెరాతోనే తీస్తారు, జనాలు చూస్తారు. కాబట్టి నాకు అది ఎక్కువ ఇది తక్కువ అది వేరు ఇది వేరు అసలు ఒకటే, నాకు రెండు ఒకటే లెక్క ఆ ఫీలింగ్. అది ఒక రకంగా అంటే సాధారణంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఒక దీనికి అలవాటు పడ్డాను. ఎట్లా ఉంటుందంటే టెలివిజన్ ఆర్టిస్టులు అనేసరికి ఏంటంటే అంటూ ఉంటారు, అంటే చిన్న చూపు ఉంది అందుకనే అవకాశాలు సినిమాల్లో ఇవ్వరు, బయట రాష్ట్రానికి తెచ్చుకొని చేస్తున్నారు, ఇక్కడ టాలెంట్ ఉన్నా కూడా ఉన్నారు, చాలామంది టాలెంటెడ్ ఉన్నారు. అది కొంతవరకు నిజమే, డెఫినెట్గా కాదని కాదు, లేనప్పుడు ఇవ్వచ్చు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాంటి యాక్టర్ టెలివిజన్ నుంచే వచ్చాడు సూపర్ స్టార్ ఈరోజు. బినింగ్లో బ్రహ్మానందం గారు చేయలేదు కానీ కోట శ్రీనివాసరావు గారు, తనకల్ బన్నీ గారు వీళ్ళంతా టెలివిజన్లో చేశారు. సో తర్వాత మరి ఎందుకైంది తెలియదు, అంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసి డైలీ కనపడడం వల్ల అదొక అపోహ ఇది తప్పితే ఇవ్వకూడదు అనేది ఏం లేదండి, ఇవ్వలేదు కూడా. ఇండస్ట్రీ కూడా ఏంటంటే టెలివిజన్ ఆర్టిస్టులని ఈరోజు మనకున్న సినిమా ఇండస్ట్రీ స్పాన్కి చాలా బాగా ఎంకరేజ్ చేయొచ్చు ఆర్టిస్టులని, బట్ 90% చేయటం లేదండి. ఎవరైనా అప్పుడప్పుడు ధైర్యం చేసినా కూడా కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళు, రాజమౌళి గారు లాంటి వాళ్ళు, పూరి గారు వీళ్ళందరూ చేశారు, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు కూడా చేయలేదు, ఏదో చేయటం మరలా వదిలేయటం ఇలా జరుగుతుంది. ఓవర్ ఎక్స్పోజర్ అంటే సినిమా ఆర్టిస్టులు కూడా ఓవర్ ఎక్స్పోజర్ అండి. ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు సినిమాలోనే కాకుండా డైలీ టీవీలో కనిపిస్తుంటారు, దాని అర్థం ఏంటి ఓవర్ ఎక్స్పోజర్గా? సో కాబట్టి అది మరి ఏంటి తెలియదు.